హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి మేము రిటర్న్ అవుతున్నాం హైదరాబాద్కి. అయితే మార్నింగ్ టైం కదా, ఇక్కడ అంతా బాగా అనిపించింది, అందుకే వీడియో క్లిప్ చేసిన. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి సముద్రం కొంచెం కనిపిస్తూ ఉంటుంది, బాగా అనిపించింది. ఇక్కడ నుంచి చాలామంది ట్రావెల్స్, మొత్తం తమిళనాడు ట్రావెల్సే ఎక్కువ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ అక్కడ తెలంగాణ చాలా తక్కువ, అసలు బండ్లు అసలు కనిపించవు. మొత్తం మేబీ ట్రైన్ జర్నీనే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం జర్నీ చేయాలనుకుంటే ముందే ఒక నెల ముందే రిజర్వేషన్ చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది. మాకైతే చాలా ఇబ్బంది అయింది, అసలు మొత్తం రిజర్వేషన్ లేక మొత్తం అన్ని ఏసీ బస్సెస్, ఏసీ ట్రైన్స్లలో బుకింగ్ అయిపోయింది. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే అమౌంట్ చాలా ఎక్కువ పడుతుంది అసలు ఈ ట్రావెల్స్ చేయాలంటే. మేము ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ముందే ఒక నెల ముందే రిజర్వేషన్ చేస్తే అమౌంట్ తక్కువనే వస్తుంది. అసలు మాకు 10,000 ఓన్లీ ట్రైన్ జర్నీ, బస్ జర్నీ మాత్రం అయ్యేది. కానీ ఈసారి మాత్రం దగ్గర దగ్గర మాకు అందరు కలిపి 40,000 మీద అయింది. అందుకే చెప్తున్నాం, మీరు ఒకవేళ ఇక్కడ నాగపట్నం వెళ్ళాలి అనుకుంటే ఒక నెల ముందే రిజర్వేషన్ చేస్తే బెటర్, మంచిగా మన బడ్జెట్లో వెళ్ళొచ్చు మిడిల్ క్లాస్ అన్నప్పుడు, లేదంటే చాలా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. అయితే ఇక్కడ మన కుకింగ్ అన్నమాట ఇక్కడ బయట చేస్తున్నాం. అప్పట్లో అయితే నేను చిన్న ఉన్నప్పుడు ఒక 12 ఇయర్స్ ఆ టైంలో కూడా వెళ్ళాం, 12 ఇయర్స్ అప్పుడు చాలా బాగా అనిపించేది. అందరు ఇక్కడ కుకింగ్ చేసేవాళ్ళు, చూడడానికి చాలా కలర్ఫుల్ అనిపిస్తుంది. అంటే కుకింగ్ సెక్షన్ కూడా అలాగే పెట్టారనమాట, అయితే దానికి రూమ్ సపరేట్ ఉందన్నమాట. కాకపోతే మా వాళ్ళు ఏమన్నారు, ఎందుకు అనవసరంగా అని వేస్ట్, ఇట్లా బయట ఎట్లా ఉంది కదా చేసుకుందాం తీ అని చెప్పేసి మా వాళ్ళు బయటనే చేపించేసిండు. ఇక్కడ మా డాడీ ఇక్కడ మార్నింగే మటన్ తీసుకొచ్చేసిండు. ఎట్లా అంటే అక్కడ ఫుడ్కి మనం అలవాట్లేదు కాబట్టి మన ఫుడ్ మటన్ చికెన్ కంపల్సరీ ఉండాల్సిందే. ఈ అయితే మార్నింగ్ టైమే ఇక్కడ ఉండేసిన 9:30 కుకింగ్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చినాం, చేసి వచ్చిన తర్వాతనే మళ్ళీ మధ్యాహ్నం తిన్నాం. ఆ తర్వాత తిని బయటకు వెళ్ళి చర్చ్కి వెళ్ళేసి మేము అక్కడ మళ్ళీ అంతా ఒక ట్రిప్ కొట్టేసినాం. ట్రిప్ కొట్టేసిన తర్వాత మా డాడీ మా చెల్లె ఇద్దరు కలిసి బీచ్కి వెళ్ళొచ్చినట్ట, మాకు చెప్పకుండా వాళ్ళే వెళ్ళేసి వస్తుండ్రు ఇద్దరం. మేము అసలు మళ్ళీ బీచ్కి వెళ్ళలేము, అసలు చర్చలు చూసి మళ్ళీ ఎంటర్ చేసినాం మేము అందరం. ఇక్కడ రిటర్న్ అన్నీ ప్యాకింగ్ అవుతున్నాయి, ఇక్కడ మళ్ళీ రిటర్న్ కానీ ఇక్కడికి. ఈ జర్నీ అయితే చాలా బాగుంది బా, కానీ ఒక్కటైతే నిజం ఫ్రెండ్స్, మనకి రిలేటివ్స్ అందరం కలిసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అందరితో మంచిగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం ముక్కు మూతి మార్చినా కూడా కష్టమే, కానీ అందరం బాగుంటుంది బాగుంటుంది. ఎట్లకెళ్ళి మా తాతయ్య అమ్మ అయితే తీసుకొచ్చిన, అసలు చాలామంది అన్నారు, అంటే మా వాళ్ళే అన్నారు అన్నమాట, వద్దు తాతయ్య షుగర్ ఉంది బీపీ ఉంది అని టెన్షన్ పెట్టినారు. కానీ మా తాతయ్య అసలు ఏం భయం లేదు, అసలు మంచిగా వచ్చినాం అందరి జర్నీ మాత్రం చాలా బాగా జరిగింది. అసలు నేను మా తాతయ్య మాత్రం మస్తు ఎంజాయ్ చేసాం, ఎందుకంటే మా అమ్మమ్మ కన్నా మా తాతయ్య కొంచెం ఎగ్జైటింగ్ ఉండే రావాలని, ఊరికి వెళ్తా ఓ ట్రిప్ కొట్టాలని మా తాత ఆశ నెరవేరినట్టే ఈ ట్రిప్కి. అయితే ఇక చాలా తాత రిటర్న్ వెళ్దామా అంటే సరే వెళ్దాం పెట్టాడుతుంది. అంటే మనకి ఎడకన్నా వస్తే అయిపోయి ఒక వారం అయితే మన మన ఇల్లు గుర్తు కదా, కంపల్సరీ గుర్తుకొస్తుంది అండి, అంతే కదా. అంతే మనం ఉన్న ప్లేస్ ఎప్పుడు మనం ఇది కాం కదా. ఇక్కడ మా ఆయన కూడా చాలా అయిపోయిందిగా, అసలు నిజంగా ఎక్కువ అంటే అక్కడ ఎక్కువ నడవడమే, ఎక్కువ అటు తిరగడమే అందరికీ విపరీతమైన కాళ్ళను పులొచ్చేసినాయి. మా తాతయ్య తక్కువనే తిరిగి టూ ఒక ఫోర్ డేస్ ఉంటే మా తాతయ్య టూ డేస్ మాత్రమే తిరిగిండు, మిగతా డే మొత్తం రూమ్లో కూర్చున్నాడు, ఎక్కువ మాత్రం రాలేదు. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు కదా, కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి వాళ్ళకి, అసలు రాలేరు ఎక్కువ. ఆ మెట్లు దారుణంగా ఉండే, అసలు సెకండ్ ఫ్లోర్ ఇచ్చిన ఆ మెట్లు ఎక్కాలంటే తల ప్రాణం తొక్కొస్తుంది అసలు. కానీ అయినా సరే ఎక్కువ మా తాత ఎక్కువ రాలేదు, తల తక్కువ జర్నీ చేయడమే ఎక్కువ. ఇక్కడ మా వాళ్ళంతా రెడీ అయిపోయారు, ఇవి బయటకు వచ్చేసినాం. మా ముఖాలు చూస్తే అబ్బో అంత బ్లాక్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా బ్లాక్ అయిపోయినాం. ఎందుకంటే అక్కడ మొత్తం ఉప్పు నీరే కాబట్టి మొత్తం బ్లాక్ అయిపోయినాం మేమైతే. అయ్యో ఇంటికి వస్తే మాత్రం మా అత్తమ్మ ఎవరో అనుకుందంట నన్ను, మాత్రం అంత బ్లాక్ అయిపోయినాం, అసలు మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. అసలు ఇట్లా అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్లాక్ అవుతామని. మొత్తం ఆ సముద్రం నీళ్ళలో మేము మొత్తం బీచ్లో మొత్తం ఆడినాం కదా, ఆ వాటర్కి ఇట్లా అయిపోయినాం అసలు. నిజంగా ఆడ రూమ్కి వచ్చి స్నానం చేసినా సరే ఆ ఉప్పు మాత్రం అసలు బాడీకి అసలు పోయేదే కాదు, అసలు ఎంత స్నానం చేసినా పెద్దమే అనిపించింది మాకైతే. మార్నింగ్ బీచ్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి స్నానం చేయాలి, చేసేపు వండుకోవాలి, చేసేపు తిరగాలి, టీ తాగాలి, తినాలి. అబ్బో బాగానే ఎంజాయ్ చేసినాం. అసలు బడ్జెట్ ఉంటే మేము బడ్జెట్తోనే అసలు కదా సార్ మొత్తం మా డాడీ పెట్టేసుకుని మళ్ళీ మొత్తం అంటే అందరం కలిపి తీసుకెళ్దాం. మా చెల్లె ఒక్కతే రాలేదు, మా చిన్న చెల్లె, మిగతా మేము అందరం అంతా వచ్చినాం ఈసారి మాత్రం, అంతా దేవుని కృపనే.
బ్లాగ్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మే ఇంతవరకు జర్నీ అయితే అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.